హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తుంటారు. అందులో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎర్రర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ ఎర్రర్ ప్రాబ్లమ్స్కు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశారు, ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. ఈ ఎర్రర్స్ ఏ విధంగా వస్తాయో దానికి సంబంధించి కూడా పోతే వివరించడం అయితే జరిగింది. అయినా కానీ చాలామంది కింద కామెంట్లు ఆడుతున్నారు, మా వాషింగ్ మిషన్లో ఎర్రర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఏ విధంగా చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇంకా కొందరు ఏమంటారు అంటే, ఆ ఎర్రర్ ప్రాబ్లమ్స్ వస్తే మేము టెక్నీషియన్ పిలిచి అతనితో చేయించుకుంటున్నాము అంటున్నారు. ఈ ఎర్రర్ ప్రాబ్లమ్స్ వస్తే టెక్నీషియన్ అవసరం లేదండి, మనమే ఆ ఎర్రర్ కోడ్కు సంబంధించి ఆ ఎర్రర్ కోడ్ ఎందుకు వస్తుందో తెలుసుకొని మనమే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్రర్ కోడ్ ఏదైనా వచ్చిందనుకోండి, ఆ ఎర్రర్ కోడ్ అంటే మీ యొక్క వాషింగ్ మిషన్ బ్రాండ్ నేము అంటే కంపెనీ నేము, అదేవిధంగా దాని యొక్క మోడల్ నేమ్ కొట్టి ఏ కోడ్ అయితే వచ్చిందో ఆ కోడ్ అనేది గూగుల్లో కొట్టండి. గూగుల్లో కొడితే మీకు అందులోనే మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. అంతే, ఇది దీనికి పెద్ద ఇది అవ్వడం అయితే అవసరం లేదు, టెక్నీషియన్ అవసరమే లేదు, మన చేతులతో మనమే చేసుకోవచ్చు. ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా సరే మనమే చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎలాంటి టెక్నీషియన్ అయితే అవసరమైతే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు మా వాషింగ్ మిషన్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను చేశాను. దీనికి ఎలాంటి టెక్నీషియన్ అయితే అవసరం లేదు, మన చేతులతో మనమే చేసుకోవచ్చు. అంతే, అయితే ఒకవేళ మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే దీనికి సంబంధించి ఒక వీడియో అయితే నేను అప్లోడ్ అయితే చేసిన, ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా అయితే చూడండి, మీకే తెలుస్తుంది ఆ వీడియో చూస్తే. ఎందుకంటే చాలామంది ఎర్రర్ ప్రాబ్లమ్స్ వస్తే టెక్నీషియన్ పిలిచి వానికి ఎంతో కొంత 500 రూపాయలు ఇచ్చి బాగు చేయించుకుంటున్నారు తెలియని వాళ్ళు. పైసలు ఉన్నోనికి అయితే ఏం కాదు, కానీ మనలాంటి వానికి లేనికే ఇలాంటి ప్రాబ్లం అయితే అవుతుంది. పైసలు ఉన్నాడు వాడు 1000 కాదు 10,000 అయినా పెట్టగలుగుతాడు. అందుకోసం చెప్తున్నా, ఈ ఎర్రర్ ప్రాబ్లమ్స్ వస్తే మనంతలా మనమే చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి టెక్నీషియన్ కానీ మెకానిక్ కానీ ఎవ్వడు అవసరం లేదు. థ్యాంక్ యూ.